చూడరా నా ప్లేస్ ఆక్రమించిండు. నువ్వు రావే లేవు. అరే సచిన శివమైందుడు శివమైతే మనకి ఫ్యాషనిస్ట్ ఎంత మందిని చూడలేము. అయినా చుట్టూ బుట్టు సూపర్ రాబోయ్ మనం వేసుకునేట్లుంటే. ఇప్పుడు గాని ఆ శివం మనకు దొరికితే శివానికి ప్రమోషన్ వచ్చిందిరా, నేల మీద నుంచి పాడే మీదకి వచ్చింది. అదే నా డౌట్. వేరే బ్యాచ్ ఈ పని చేసి ఉంటుంది, వాళ్ళు వచ్చేలోపు మనం ఈ శవాన్ని ఎస్కేప్ చేసేస్తే మంచిది. కరెక్ట్రా. ఏంటి ఇక నా వల్ల అవ్వట్లేదురా, ఇక్కడ దించేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం. సరే ఇక్కడ ఇక్కడ దింపురా, ఇక్కడ దించారు. జారుతారు ముందడి ప్రమోషన్ వచ్చింది. మన పాలిట హీరోలో దొరికిన విలన్ లా ఉన్నాడు. అవునరా, ఏ నిన్నడ్రా బాబు ఇంత బొరుగా ఉన్నాడు. డైమండ్స్ రా అన్న ఉప్మా కంటే అడవిలో ఫారెస్ట్ లో. అవునా, ఏ డౌటా? నేనేమన్నా అడవి దొంగ సినిమాలో చిరంజీవి అనుకున్నావా? ఫారెస్ట్ లో ఎక్కడే ఉందో నాకు తెలియటానికి. అసలుకి నేను ఆ శవం చేతిలో డైమండ్స్ ఎలా తీయాలని ప్లాన్ చేస్తుంటే మధ్యలో నీ నస్ ఒకటి. ఆ ఉండ్రా కిరవాణి, ఆ డైమండ్స్ తో కోట్లు వచ్చేసాక నువ్వేం చేద్దాం అనుకుంటావురా? ఆ కోట్లు కనుక వస్తే మా ఊర్లో ఉన్న ఓట్లను కొనేసి ప్రెసిడెంట్ అయిపోతా. మరి నువ్వు దుబాయ్ వెళ్ళిపోతానురా. నీ మిషన్ బుద్ధి మార్చుకోరా. కోట్లు వస్తుంటే దేశంలో దుబాయ్ పోతానంటే ఏంటి? లక్షణంగా లక్షలు లంచం ఇచ్చి ఇక్కడ ఎస్ అయిపో. కరెక్ట్ రా కిరవాణి, ఈ సీన్ లో నీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తా. మరి నువ్వేమనుకుంటున్నావురా? గాల్లో మేడలు గడ్డం ఆపేద్దాం అనుకుంటున్నాను. నీలాగా సెటైర్ లేకుండా సమాధానం చెప్పు. ఫ్లో మిస్ అవుద్ది ఇక్కడ. చూడరా విడిలొచ్చాడురా. ఇరవై సంవత్సరాల నా ఫ్యాషనిస్ట్ చరిత్రలో నా శత్రువుని నా ముందు నిలబెట్టిన మొట్టమొదటి అనుచరులు మీరేనా? ఎవరు లేరు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కాంప్రమైజ్ అయ్యామనుకుంటున్నా తమ్ముళ్ళు. అవును తమ్ముళ్ళు, ఈ ఒక్కసారి నన్ను వదిలేస్తే లైఫ్ లో మీరు జోలికి రాని తమ్ముళ్ళు. అమ్మతోడు నా ఫ్యాషన్ రాజీవ్నగర్ లో రాజాలా తిరిగే మనం అరణ్యవాసం చేసిన అయోధ్య రాములాగా అడవిలో తిరుగుతున్నాం. వీడి వల్ల ఈ రోజు సమస్య మన జోలికి రానన్నాడు కదరా, వదిలేరా? ఇచ్చా వదిలేరే అంతే అంటావా? వదిలేద్దాం వదిలేద్దాం వదిలేద్దాం. మా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాం. మళ్ళీ మా జోలికి వచ్చామనుకో బ్లేడ్ తో కోస్తా. రండిరా తమ్ముళ్ళు. మళ్ళేమైంది? వాళ్ళు నా గెలిచేంత వరకు నా ఎంబడు తమ్ముళ్ళు. భయమా? లే అవసరం తమ్ముళ్ళు. మనం ఎక్కడ ఉన్నాం మనకే తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నాం మనకెలా తెలుస్తుంది? ఐడియా తమ్ముళ్ళు, నీ జీవితం మారుతాము చూడు. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. సలా కట్ చేసి కట్ చేసి మళ్ళీ ఎవడరా మళ్ళా బి అన్నారా? అరే అన్న గోలేదో చూద్దాం. దించుడా దించుడా జాగ్రత్త అన్నా.
అన్న లేకపోతాడు కదరా, అన్నని మనల్ని డిస్టర్బ్ చేయట్లేదురా, అన్నే మనల్ని డిస్టర్బ్ చేస్తుడు. అన్నా మనవాడు ఇళ్ళలో పన్నెండు కిడ్నాప్ చేసిండ్రా బాయ్, ఏడో కిడ్నాప్ ఎవరు చేసిండ్రా రే, మన అడితే వాడే చెప్తాడు రా. రే నీ దిమాగ్ పని చేస్తుంది, ఎంత లేపినా లేవట్లేదు అంటే చచ్చిందమ్మరా బాయ్. మరి అన్నేమైండ్రా బాయ్. రే సార్ ఫోన్ చేస్తే మాట్లాడరా బాయ్. అన్న ఫోన్ చేస్తాడో లేదో ఏమైనా సరే ఏడ్ చేద్దాంరా బాయ్. అవునరా. అరే మన దాంట్లో బ్యాలెన్స్ పెట్టమంటే ఒక్క రూపాయి బ్యాలెన్స్ పెట్టకపోయి ఏమైనా అంటే బడ్జెట్ ప్రాబ్లం అంటాడు. ఏది ఏమైనా సరే మనం వెయిట్ చేయాల్సింది. ఏమైందో కొంచెం తమ్ముడు కానీ కానీ జయప్రకాష్ కానీ హలో అదే అన్న, నువ్వు పాడ మీద ఉండి మాకు ఫోన్ చేసినావు ఆలోచిస్తున్నావు అన్న. ఫోన్కి రూపాయి బొక్క ఎందుకని చెప్పేసి ఎత్తలేదన్న. ఇందాక నుంచి నువ్వే అనుకోని వీణ్ణవునో మూస్తున్నావు అన్న. ఎవరాడు? ఏమో అన్న టై కట్టుకొని ఉన్నాడు. పిలియడం ఉందా? ఉందన్న, ఎంత లేపినా లేస్తలేడు. అలా శివం రాబోయ్ అవ్వనా? నిజమే. ఏడువేరా? అది అది ఎక్కడంటే అక్కడంటే అక్కడంటే ఏడువే చెప్పు. చూడమ్మా విపి, సారీ జేపి, ఇప్పుడు మనం ఒక డీల్ కొద్దాం. ఇలాంటి సీన్ల కొంచెం బిల్డప్ అవసరం. సరే అయినా నువ్వు తొందరపడుతున్నావు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అరే కీరవాణి, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర వెపన్స్ ఏమన్నా చూసి రాపోరా. రై వెళ్ళరా. ఐసికి తైసి అమ్మా, మూడు చెరువుల నీళ్ళు తాగిచ్చారు. రేపుండ్రా, చేతులు ఎత్తండి రా. పోయి ఎందుకన్నా ఇదికి తెలి పెడదామని నాకు లేవుగా. ట్రాన్స్ఫర్ పగిలిపోద్ది చెప్పింది. పాత ప్లేట్ గుండేవన్నా నువ్వేందు సీరియస్ చూస్తున్నావు? ఇంకా కిటికీ తల్లి ఏమన్నా ఫ్లోర్ చెప్పానన్నా. గుడ్లు మీకు చేతిలో పెడతా బీటే. ఏం లేవు, అది తీసుకురా. ఆ శవాన్ని తీసుకురా. ఏమ్రా గురుకాయని చూస్తున్నారు? బ్లేడ్లు బ్లేడ్లు చూపించి భయపెట్టి తారా. గడ్డాలు తీసుకోక అమ్మా. ఏ నడుడురా బాయ్, పెట్టు ఇక్కడ పెట్టు. చెప్పురా. ఏం చెప్పి బోటు పెట్టాలా? పో చల్. ఏం చూస్తున్నావు? కుమ్మంట మీద గురుకాయ చూస్తాడు. గురుకాయ పంచిన బాంబు పెట్టాలరా. మా జోలికి ఆనన్నావు కదా. కామెడీ విలన్ అయినా విలన్ రా, వచ్చిన మాట తప్పడం విలన్ నిజాం రా. అయినా సింహంతో వేట జేపీతో ఆట కష్టం రా. అరే ఏమైంది రా బాయ్, జీతాలు ఇస్తలేవుగా. అరే ఇస్తారా బాయ్, నన్ను పట్టుకోండి. అరే మీ దండం పెట్టా నడువు రా బాయ్. అరే నడి తప్పదా ఏంటి ఉద్యోగం లాంటి అవకాశాలు మీరు చేసారు కదా. మేమేం చేసినామన్నా? మేము చేయలేదు నా బాధరా. అయినా వాళ్ళు చెక్ చేయడానికి వచ్చినప్పుడు అద్దె తెచ్చిన కత్తులు తీయొచ్చు కదా. ఇంకెక్కడ కత్తులు అన్న? ఆటో వాడికి బ్యాలెన్స్ ఇవ్వలేదని అద్దె తెచ్చిన కత్తులు తీసుకుపోయాడన్నా. మీరేం బాధపడకుండా, పైసలు కమాల్చుడు కష్టం కానీ పగ సాధించుడు పెద్ద కష్టమారా? అలా అనుకునే ఆస్తులను పోగొట్టుకుని అప్పులు పోలేను. దొరకలేదన్నా. అరే ఏంట్రా ఇక్కడ దింపి, ఇక్కడ దింపడి చెప్తాను. ఒరే డైమండ్స్ ఉన్నాయిరా. ఒరే వాళ్ళు డైమండ్స్ చూడలే కాబట్టి సరిపోయిందిరా, అదే డ్రెస్ తో పాటు డైమండ్స్ కూడా తీసేసి ఉంటే. అవునరా, నాది కూడా సేమ్ ఫీలింగ్. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నాది ఐడియా రా. ఏంటిది? పెద్ద బండరాయి తీసుకొచ్చి చేయి చిత్త కొట్టి డైమండ్ తీసుకుందాం. సూపర్ ఐడియా రా. మరి చేతితో పాటు డైమండ్స్ కూడా చితికిపోతే? ఓ అది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం? రే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఇప్పుడు ఈ సెవెన్ చేతిలో డైమండ్స్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది. అవి తీస్తూ కూర్చోవడానికి
మన దగ్గర అంత టైం లేదు. ఎందుకంటే ఆ జేపీ గారు కామెడీ విన్నైనా సీరియస్ గానే వెంటాడుతున్నాడు. అది కాక ఇంకొక బ్యాచ్ ఏదో ఈ సెవెన్ కోసం వెతుకుతోంది. మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. అర్జెంట్ గా మనకు ఒక షెల్టర్ కావాలి. ఇప్పటికిప్పుడు అడవిలో మనకు షెల్టర్ అలా దొరుకుతుందిరా? అడవిలో కాదురా, సిటీలో. అంతా ఓకే, ఇప్పుడు మనం సిటీకి వెళ్ళడం ఎలారా బాబు? యాంకర్ కమ్ డైరెక్టర్ ని 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ గా టీ గాని ఇవ్వాలని తెలీదురా? అంటే మీరు బ్రష్ చేసుకున్నారో లేదో అని. సింహాలు పుల్లు బ్రష్ చేసుకుంటారా? యూస్లెస్. ఎప్పుడు అర్థం చేసుకుంటారా? నాకేం కావాలో అడిగి ఉంటాను, నేర్చుకుంటారా? సార్ రెడీ సార్, సార్ రెడీ సార్. రండి సార్. మైక్ కెమెరామెన్ రెడీ? కెమెరామెన్ రాలేదు ఇంకా? వచ్చాడు సార్ ఇక్కడే. 20 ఇయర్స్ గా యాంకర్ కమ్ డైరెక్టర్ ని నేనే ముందు వస్తే కెమెరామెన్ రాలేదా? వచ్చాడండి. అన్నం తింటున్నాడా, లెన్స్ తింటున్నాడా? హలో రే, ఎక్కడా? ఏ కెమెరామెన్? సార్ సార్ సార్. ఏమయ్య ఎక్కడికి వెళ్ళావు? పాట పాడడానికి వెళ్ళాను సార్. పాట ఇంటి దగ్గర పాడుకోవయా? అడవిలో పాటలు ఏంటి? పాట అంటే ఆ పాట కదా సార్, ఈ పాట సార్. ఓహో అదే. స్టార్ట్ చేద్దాం సార్. డైరెక్టర్ నువ్వా నేనా? మీరేనండి. ఎక్కడ దొరికారా మీరు? ఇటు నువ్వు అటు వాడు. అయినా నేను 20 ఇయర్స్ నుంచి డిస్కవరీ ఛానల్ లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ చేయాలో, ఎప్పుడు స్టాప్ చేయాలో నాకు చెప్తారా నువ్వు? అది సారీ సార్. మోయ్ యాక్షన్. దిస్ ఇస్ క్రిష్. మీరు చూస్తుంది టీవీ ఎస్. సృష్టిలో ఒకే ఒక జంతువు, అది బుస కొడుతుంది, అదే స్నేక్. ఇన్ దిస్ హ్యాండ్సమ్ ఫారెస్ట్. అడవిని హ్యాండ్సమ్ అన్నారు సార్, బ్యూటిఫుల్ అంటారు. నువ్వు చెప్పరా ఏమేమనాలో చెప్పు. వదిలేండి, మీకు ఎందుకు ఇబ్బంది? షిఫ్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ అన్నారు. షిఫ్ట్ చేయండి, మీకు దండం పెడతాను. షిఫ్ట్ వదండిరా. అరే ప్రొడక్షన్ షిఫ్ట్ అంటరా. ఒరే కిచ్చా, ఇంకెంత దూరం రా, మెయిన్ రోడ్ రావట్లేదు. వస్తుందిరా. ఎక్కడ పోయినారో, ఎక్కడ ఉన్నారో, ఈ అడవిలో తిరుగుతున్నాం. అటు చూడండి రా. వాళ్ళేంట్రా చెవులతో మాట్లాడుకుంటున్నారు? మన గురించి ఏదో స్కెచ్ వేస్తుంటున్నారా? వాళ్ళేంటి అలా పారిపోతున్నారు? కత్తి పట్టి ఎన్ని రోజులైందిరా బాబు? ఏమైందంటే అయిందన్నా? నువ్వేమో నడవలేను, ఓపిక లేదని ఇక్కడ కూర్చున్నావా? వాళ్ళక్కడ కనపడ్డారన్నా. నడకేసిరా, చంపేసిరా, తుకులాడు తుకులాడు చేసిరా. ఏంటి చేసాడుది? వాళ్ళు కనపడితే నాకు చెప్పమన్నావా? నీ చేతుల్లో నువ్వు నరుకుతానావా? నీ గౌరవం ఇచ్చి ఇక్కడికి వచ్చినాం, నీకు చెప్పనీకి. ఇంత పని చేసిర్రా బాయ్, నడవనా వాణి తుకులాలు తుకులాలు చేద్దు. ఎక్కడ దొరికిరా బాబు మీరు? ఏందన్నా నువ్వు చెప్పేది? నీ మాట మేము అంత మర్యాదిస్తే మమ్మల్ని తీసేస్తావా? అరే మీ అయ్యాలకో దండం రా బాయ్, నా తలకా తింటురా బాయ్. రక్తం వస్తుంది. వాళ్ళని నరకం చూపిస్తున్నారు కదా, నడురా బాయ్. మీ వికెట్కో దండం నడురు. ఇవ్వమేందిరా, మోసే కొద్ది బరువు పెరుగుతుంది. అబ్బో కమాన్ కమాన్. వస్తున్నాను సార్, రాక చస్తావా? ఇటు ఏదో బ్యాచ్ చూస్తున్నట్టుందిరా. రే ఇంతకి ఏ బ్యాచ్ ఏంటదిరా? అది జేబీ బ్యాచ్ కావచ్చు, లేదా సెవెన్ సంబంధించిన బ్యాచ్ కావచ్చు రా. అది తెలిసినంత వరకు సెవెన్ దాచిపెట్టేద్దాం. ఈ పొదల్లో కట్లపాము. అక్కడే కట్లపాము ఉందని గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఒరే పిచ్చి విధవా, 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఎక్కడ ఏముందో స్మెల్ చూసి పట్టేస్తాను. ఆ లక్షణాలు ఉండేవి కుక్కక్క సార్. ఓర్ మోయ్, నిన్ను నిలువునా కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను.
పిచ్చి వేషాలు వేసే ఉంటాయి. ఏంటో చూస్తున్నావు, వీడు షూట్ చేయి. నన్ను కాదు, అటు అటు యాక్షన్. ఈరోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం. కట్లపాములు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఆడ, రెండు మగ. మాడ ఉండదండి, వాళ్ళ గురించి అంత ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కడో చూసినట్టుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. ఇప్పుడే కదా యాక్షన్ అన్నారు, అప్పుడే బ్రేక్ ఏంటి? ఈ బ్రేక్ కాదురా మరి, యూస్లెస్ ఫెలో. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి టీవీఎస్. ఫాలో మీ, ఫాలో మీ, కమ్ ఆన్ ఫాలో, ఫాలో మీ, ఎస్ ఫాలో, ఫాలో మీ, ఎస్. ఇది కట్లపాము. పాపం బుజ్జి పాము, ఏమీ చేయదు, చాలా సాఫ్ట్. మనకి ఇంట్లో మెట్లు ఉన్నట్టే దీనికి కట్లుంటాయి. ఓహో, కట్టేది దున్నపోతలో ఉన్న అలా భయపడతావేంట్రా? అది కరిస్తే నురక్కొని చచ్చిపోతాను అనుకున్నావు కదూ, ఆ ఛాన్స్ దానికి ఇవ్వను, నీకు ఇవ్వను రా. అది ప్లాస్టిక్ పాము, నేనే పెట్టా. వీడు నాకు తెలుసురా. ఏ నిజం చెప్పరా, మా ఊరేరా, ఆ మధ్య దొంగ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ సంపాదించాడు, పాములు పట్టేవాడు. రే దొరికాడు, పదని పద. ఇప్పుడు మనం ఇంకో పాము గురించి తెలుసుకోబోతున్నాం. ఆ పామే ఈ పాము సీన్. వాట్ మెంటల్ యూఆర్ టాకింగ్, విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఐఎమ్ క్రిష్, వర్కింగ్ ఫ్రమ్ 20 ఇయర్స్. ఇంగ్లీష్ తెగ మాట్లాడే. ఎవరితను నీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏంటి? మా ఊర్లో పాములు పట్టేవాడు, రూపాయి ఇచ్చేవాళ్ళు. వీడి పేరు పాము సీను. పాము సీన్ అంటే కావాలంటే టీ షర్ట్ లేపుచోండి, పొట్ట మీద పాము మచ్చ ఉంటది. చూసారా? అది చూసారు కదా, ఇదే ఈ పాము సీను చరిత్ర. ఉంటాం సీను, బెస్ట్ ఆఫ్ లక్. రండిరా. ఇంకేం బెస్ట్ ఆఫ్ లక్ రా పావు సీను. దా పట్టుకో, దా అమ్మా పట్టుకో, దా. అరే ఇలా ఎంత దూరం రా? ఏదైనా దొరికేంత వరకు. ఏ మొయలేవా? మొయక చస్తావా? అది మరి. రే అది చూడండి రా, రే అది టీవీ ఛానల్ సుమలా ఉందిరా. ఇది ఆ పావు సీన్ గారిదేరా, వాళ్ళ లైఫ్ లో మనకి ఇలా ఉపయోగపడతాడు అనుకోలేదు రో. అయ్యో, దాన్ని ఎస్కేప్ చేస్తే ఇక్కడ పెట్టారా? ఇక్కడే పెట్టాను సార్. నాకు ఒకటి అర్థమైంది సార్. ఏంటి? మన వ్యాన్ ఎవరో కొట్టేశారు సార్. తెలుస్తూనే ఉంది, సిటీ స్టూడియోలో ఉండాల్సిన మమ్మల్ని అడవిలో ప్రోగ్రామ్ అని తెచ్చి పడేశాం. చెయ్యి, నీ వల్ల వ్యాన్ కూడా పోయింది. పదా హైదరాబాద్ వరకు అండి, పోయి ఆ కెమెరా తీసుకోడు. ఒరే కిచ్చా, ఈ సుమ్ములో డిజిల్ అయిపోయింది అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏమంటాం? అబ్బా ఏం నోరు అనేది, చెప్పినట్టే బండి అయిపోయింది. ఏదో ఫ్లోలో అన్నావు, ఇలా జరుగుతుందని నాకేం తెలుసు. రే అక్కడ చూడు. అయితే ఏంటి? రే వాడెళ్ళి వాడి పని ఫినిష్ చేసేలోపు మనం వెళ్ళి దాన్ని ఫినిష్ చేద్దాం. అవునరా, ఓకేరా. రే నా చేత లగేజ్ అంతా మోస్తున్నారు రా, డైరెక్టర్ నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. కెమెరా అక్కర్లేదండి, కెమెరా వద్దే వద్దు. హలో, మన వ్యాన్ దొరికిందిరా. నీ ఉద్యోగం పోయింది? ఎవరన్నారు? ఎండి ఫోన్ చేసి చెప్పాడు. రండి రండి, ఇదే మీ రెండో పోయే రాజమహల్. చా, మేము ఇంకా తాజ్మహల్ అనుకున్నాం. అది సమాధి కదండి, నువ్వు తెచ్చింది అక్కడికి కదా. సెటైల్ తర్వాత ముందు సెటిల్ చేయి. వాటర్ తక్కువైందని కోటర్ తాగటం మానేస్తామా? అయినా మీ ఫేస్ చూస్తే తెలుస్తుంది వదిలే రకం కాదని. అర్థమైంది కదా, ఇదిగో 2 నెలల అడ్వాన్స్. థ్యాంక్స్. స్నానాల గది ఇటుంది, వంట గది ఇటుంది, బయటికి దారి అటుంది. మీరు బయలుదేరితే మా పని మేము చూసుకుంటాం. ఇల్లు జాగ్రత్త, మళ్ళీ ఇంకో ఇల్లు కావాలంటే చెప్పండి. జాగ్రత్త.